హాయ్ అండి, ఈరోజు నేను మా జన్మషపాడ్ షాడో పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ చూపిస్తాను. నేను దాని మీద జస్ట్ యాక్షన్ చేస్తున్నా, కర్ర తీసుకొని నేను లవ్లీని కొడుతున్నట్టు. సో అది దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూద్దాం, ఓకేనా? సో అలాగే మీరు కనుక ఈ వీడియోకి 100+ లైక్స్ ఇస్తే నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. చూడండి, నేను సస్పెండ్ కొడతా. ఏయ్, కర్ర తీసుకున్నది కొట్టద్దని. అమ్మో, లాక్కుంటుంది ఇది కర్ర. ఏ షాడో, పోరా పోరా షాడో. అక్కని కాపాడిన షాడో చెల్లెమ్మ, లవ్లీ అక్కని కాపాడిన షాడో చెల్లెమ్మ. ఏంటి ఇప్పుడు డింపుల్ని కొడతారా? డింపుల్ని ఇప్పుడు నన్ను కొట్టినట్టు యాక్షన్ చేస్తే ఎలా రియాక్ట్ అయిద్దో చూద్దాం. చూసారా షాడో కర్ర తీసుకొని ఎలా వెళ్ళిపోతుందో. కొట్టద్దని అట్లా నెట్టకమ్మా, వదిలే వదిలే, కొట్టనులే వదిలే, కొట్టను కొట్టను వదిలేసి తీసే తీసేద్దాం, పైన పెట్టేస్తా, కర్ర పక్కన పెట్టేస్తా, వదిలే. నేను కొట్టను, ఇంకా తీసే తీసే, వద్దు వద్దు వద్దు, వద్దులే వదిలే, కొట్టనే వదులు, కొట్టను వదిలేసి వదిలిపెట్టదంట. కొట్టను వదిలే, సరే తీసుకో. షాడో ఏంది ఇంత గట్టిగా పట్టుకుంది? చూసారు కదండి, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ జర్మన్ షెఫర్డ్ మా షాడో ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో మేము అంత ముందులు కూడా చూపించాము. జర్మన్ షెఫర్డ్ డెఫినెట్గా ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, పిల్లలతో కానీ పెద్దలతో చక్కగా ఆడుకుంటుంది, అది ఎటువంటి హామ్ చేయదు. బట్ చూడడానికి కొంచెం గంభీరంగా కనిపిస్తుంది కానీ, సో ఇట్స్ రియలీ వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డాగ్ అండి. చూసారు కదా తను ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, వాళ్ళని ఒక్క దెబ్బ కూడా వాళ్ళ మీద వేయనియదు. వాళ్ళు ఒకవేళ ఏడిస్తే తను చాలా ఫీల్ అయిపోయి కర్ర లాగేసుకొని కర్ర నమిలేస్తుంది, చూసారు కదా. సో అంత ఇష్టం అన్నమాట వాడికి మనం అంటే. షాడో, నీ గురించేరా డాడీ చెప్పేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీద కనుక నాకు ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా నేను నా జర్మన్ షెఫర్డ్ మీద మరిన్ని వీడియోస్ చేసి నేను మీ ముందులోకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.